హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ఇది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా లెక్ లుక్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఒకసారి తప్పకుండా చేసి పెట్టండి వారెవా అంటారు అండ్ వీడియో కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఇడ్లీ పాత్రలు తీసుకున్నాను వాటికి ఆయిల్ రాసేసి అందులో ప్రతి ఇడ్లీ పాత్రలో కూడా ఇట్లా ఎగ్స్ వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఆవిరి పైన ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి పైన కుక్ చేసుకున్నాను మనం ఇడ్లీలను ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే కుక్ అనమాట సాల్ట్ అలాంటిది ఏమీ వేయలేదు చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎంత బాగా కుక్ అయిపోయాయో అచ్చం ఇడ్లీలాగే ఉన్నాయి కదా ఎగ్స్ వీటిని డైరెక్ట్గా ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు అండ్ ఆ తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని అందులో గరం మసాలాలు వేసానమాట మన బగారా మసాలాలు షాజీరా ఇలాచి చెక్క లవంగా వేసేసి బగారాకు వేసి ఆనియన్స్ వేసాను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసాను అవి అన్నీ ఆయిల్లో చక్కగా మగ్గాక కరివేపాకు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గించాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన వరకు మగ్గించి ఆ తర్వాత కారం ఉప్పు వేసుకున్నాను కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఆ తర్వాత చింతపులుసు పోసుకోవాలి చింతపులుసు ఆనియన్స్లో చక్కగా మగ్గిన తర్వాత ఇలా మగ్గుతుంది కదా అప్పుడు మన ఈ ఎగ్స్ అనేవి ఇందులో వేసుకోవాలి వేసుకొని చక్కగా చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట మన ఎగ్స్ని ఆ తర్వాత జీలకర్ర ధనియాల పొడి వేసాను అండ్ గరం మసాలా కూడా వేసాను వేసి చక్కగా కలుపుకొని దింపేయడమే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట్లో అంత ఎమ్మెగా ఉందనమాట అండ్ ఆ తర్వాత మా పిల్లలకి వడ్డించేసి తినిపిస్తున్నాను ఇప్పుడు చూడండి మా చిన్నది ఎట్లా సతాయిస్తుందో చాలా నకరాలు చేస్తుంది తినడానికి చాలా ఇబ్బంది పెడుతుంది పిచ్చి దానిలా చేస్తూ ఉంటుంది అనమాట చూడండి చేతులతో ఎట్లా నోరు మూసుకుంటుంది అస్సలు తినిపియనియదు డాడీ కావాలి అని ఏడుస్తుంది ఇంకా లాస్ట్కి వాళ్ళ డాడీ వచ్చి కూర్చోబెట్టుకుంటే అప్పటికి కూడా సతాయిస్తూ సతాయిస్తూ లాస్ట్కి తిన్నది ఇంకా నేను తినేవరకు వదలను కాబట్టి ఇంకా నాకు తప్పదు తినడం అని చెప్పేసి తినేసింది అనమాట చూడండి ఎట్లా చేస్తుంది అసలు చాలా సతాయిస్తారు తినే తినరు పిల్లలు సరిగా వాళ్ళ చేతో వాళ్ళని తినమంటే ఇంకా అసలే తినరు నేను తినిపిస్తేనే ఇంతలా సత్తాయిస్తారనమాట అండ్ ఆ తర్వాత మేము అందరం డిన్నర్ చేసేసాము చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి బయటకు ఇంట్లోనే ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ చేసుకొని తినండి ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు బయట తిరగకూడదు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ ఫ్రెండ్స్